आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। जय श्रीमन्नारायण, जय श्रीमन्नारायण। प्रिय भगवत बंधुलारा, भक्ति टीवी ఈ భాగ్యనగరంలో 7 సంవత్సరాలుగా ఈ కోటి దీపోత్సవాన్ని జరిపిస్తూ ఇది 8వ సంవత్సరం. ఈ ప్రాంతంలో కార్తీక మాసం వచ్చింది అనంటే ఇక్కడ ఒక దీపోత్సవం ఉంటుంది అనేది రూఢి అయ్యేటట్టుగా చేసేశారు శ్రీమాన్ నరేంద్ర చౌదరి గారు, వారి యొక్క టీమ్ ఆఫ్ వాలంటీర్స్ అందరూ కూడా కలిసి. వారందరికీ ముందుగా మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. భక్తి అందరిలో కలగాలి. భక్తి అంటే మన మాటల్లో చెప్పుకోవాలంటే మంచి ప్రేమ అని అర్థం. అది ఒక్కొక్కరి విషయంలో ఉంటే ఒక్కొక్క పేరు పెడతాం దానికి. చిన్నపిల్లల విషయంలో మనకు ఉండేటటువంటి ప్రేమని వాత్సల్యం అని అంటాం. తల్లిదండ్రుల విషయంలో ఉండేటటువంటి ప్రేమని గౌరవం అని అంటాం. గురువుల విషయంలో ఉండేటటువంటి ప్రేమని శ్రద్ధ అని అంటాం. దైవం విషయంలో ఉంటే దానినే భక్తి అని అంటాం. బట్ అల్టిమేట్లీ ఇట్ ఈస్ ఇన్సెసెంట్ లవ్, మంచి ప్రేమ. అయితే ప్రేమ అనేది ఎప్పుడూ కూడా ఏదో ఒక కార్యం చెయ్యాలి అని ప్రేరేపిస్తుంది మనిషిని. ఎవరి ఎందైనా మనకి ప్రేమ కలిగితే వారికి ఏదో చేయాలనిపిస్తుంది. పిల్లల మీద ప్రేమ కలిగితే వాళ్ళకి ఏదైనా ఒక పండు ఇవ్వాలనిపిస్తుంది, ఒక చాక్లెట్ ఇవ్వాలనిపిస్తుంది. పెద్దలందు ప్రేమ కలిగితే ఒక పుష్పం అర్పించాలని అనిపిస్తుంది. ఎవరి ఎందు మనకి ప్రేమ కలిగితే ఆ ప్రేమ అనేది ఏదో ఒక పనిని మనలో ప్రేరేపిస్తుంది. సో లవ్ ఆల్వేస్ డిమాండ్స్ సమ్ కైండ్ ఆఫ్ సర్వీస్. దేవుడి విషయంలో మనకి ప్రేమ కలిగినా ఆ దేవుడికి ఏదో చెయ్యాలి అని అనిపిస్తుంది. ఏం చేస్తాం దేవుడికి మనం? ఆయనకి ఏదైనా కొరత ఉంటే మనం ఏదో చేసి ఆయన కొరతని పూర్తి చేయొచ్చు. కానీ ఆయనకి ఏ కొరత ఉండదు. మరి మనం చేసేదే ఉంది ఇంకా అలాంటప్పుడు ఆయనకి? నిజానికైతే దేవుడికి మనం చేసేది ఏ ఉండదు. కానీ అమ్మా నాన్నలు చిన్నపిల్లలకి అప్పుడప్పుడు ఏదైనా ఒక స్వీట్ ఇచ్చారనుకోండి, పిల్లలు ఆ స్వీట్ తింటే వాళ్ళు సంతోషిస్తారు. కానీ ఆ తీసుకున్న స్వీట్ని ఆ పిల్లలు, అమ్మా నువ్వు కొంచెం తినవే అని తిరిగి అమ్మకి పెట్టారనుకోండి, నాన్నకి పెట్టారనుకోండి, ఎలా అనిపిస్తుంది వాళ్ళకి? ఇచ్చింది అమ్మే, ఇచ్చింది నాన్నే, కానీ తానిచ్చిన దాన్నే తిరిగి మళ్ళీ తనకంటూ కొంచెం తినమని ఇస్తే, అబ్బా మా పిల్లాడికి మా మీద ఎంత కన్సర్నో, మా మీద ఎంత అభిమానమో, మా మీద ఎంత ప్రేమో, మా పిల్లవాడండి బంగారం అండి అని అనుకుంటారు ఆ తల్లిదండ్రులు. దేవుడు కూడా అంతే. నిజానికి దేవుడికి మనం ఇవ్వగలిగిందంటూ ఏముండదు. కానీ మనకి దేవుడు కొన్ని ఇచ్చాడు. మంచి మనస్సు ఇచ్చాడు, మంచి ఇంద్రియాలు ఇచ్చాడు, మంచి దేహాన్ని ఇచ్చాడు, చక్కటి బుద్ధినిచ్చాడు, మంచి సొసైటీని ఇచ్చాడు, మన చుట్టూ ఎంతోమంది మిత్రులనిచ్చాడు. ఇదంతా భగవంతుడిచ్చిందే. ఇందాక మన మహాస్వామీజీ చెబుతూ ప్రతి అణువులోనూ భగవంతుడు నిండి ఉంటాడు అని అన్నారు. కనుక భగవంతుడికి మనం ఏదైనా చేయాలి అనంటే ఆయన మనకు కనిపించాలి కదా. కనిపిస్తే కదా మనం ఏమైనా చేయడానికి. దేవుడు మాకు కనిపిస్తే మేము బోల్డంత చేస్తామండి అంటాం మనం. బట్ రియలీ కెన్ వి సీ గాడ్? చూడగలవా మనం దేవుణ్ణి? ఎస్, చూడగలం. ఎట్లా చూడగలం? ఈ కనిపించే ప్రపంచం అంతా దేవుడి యొక్క శరీరమే. మనకి ఎవరి మీదైనా ప్రేమ కలిగితే వారి శరీరం ద్వారానే కదా మనం చేసేది. ఇప్పుడు ఇక్కడికి స్వామీజీలు రాగానే మా చౌదరి గారికి మంచి ప్రేమ కలిగింది. ప్రేమ కలగగానే వారు ఏం చేస్తారు? వారు ఓ మాల పట్టుకొచ్చి వారికి వేశారు. అయితే మాల వేసింది స్వామీజీకి వేశారా లేకపోతే శరీరానికి వేశారా? లోపల శరీరాన్ని వదిలిపెట్టి మీరు కాసేపు బయటికి రండి స్వామీజీ మీకు వేస్తామని అనరు కదా. దేని ద్వారా చేయాలి? మనం ఏదైనా చెయ్యాలంటే, మన ప్రేమని చూపించాలంటే దేహం ద్వారా చూపించాలి. మరి భగవంతుడికి దేహం ఏమిటి? ఈ కనిపించేదంతా దేవుడి దేహమే. జగత్ సర్వం శరీరం తే. ఇది ఋషులు దేవతలు అంతా కూడా కలిసి చాలా దృఢంగా చెప్పినటువంటి ఒక మాట రామాయణంలో. ఈ జగత్తంతా నీ దివ్య దేహమయా అని అంటారన్నమాట. సో మనకి దేవుడి మీద మంచి ప్రేమ కలిగితే ఎక్కడ చేయాలి? ఈ కనిపించే దేహానికి అంతటికీ చేయాలి, ఈ కనిపించే ప్రపంచానికి అంతటికీ చేయాలి. ఎక్కడ ఏ అవసరం ఉంటే మన శక్తికి తగ్గట్టుగా ఆ అవసరాన్ని ఆదుకోగలిగే కృషి మనం చేసామనుకోండి, దట్ ఈజ్ ఆల్ హౌ వీ కెన్ షో అవర్ లవ్, అవర్ కన్సర్న్ అండ్ అవర్ డివోషన్ టువర్డ్స్ గాడ్. భగవంతుడికి మనం అట్లా చూపించగలుగుతాం. అయితే అది లోపల మనస్సులో మనకి ఉండాల్సింది కదా. మనస్సులో ఉండాలంటే లోపలంతా చీకటేనాయి. మనకి లోపల ఏమైనా ఉందా చూద్దామంటే ఆకలి ఉంటుంది, దాహం ఉంటుంది, కోరికలు కావలసినవి ఉంటాయి. అప్పుడప్పుడు వీళ్ళ మీద వాళ్ళ మీద కోపాలు గట్రా ఉంటూ ఉంటాయి. ఇవి మన లోపల ఉండేటటువంటి సరుకు, లోపలుండే సంపద ఇది మనకి. అయితే అది మనం కోరుకోవటంలా, అది పోవాలి. ఎట్లా పోయేది? దాన్ని పోగొట్టుకునే విధానం ఏమిటి? ఏ టైంలో పోగొట్టుకోవాలి? మీ అందరికీ తెలుసును కదా, మీ అందరి చేతుల్లోనూ సెల్ ఫోన్స్ ఉంటాయి. ఇప్పుడు లేని వాళ్ళు లేరు కదా. బట్టలు కట్టుకోవడానికి ఉంటాయో ఉండవో తెలియదు కానీ ఫోన్లు లేని వాళ్ళు ఎవరూ లేరు కదా. ఇప్పుడు మీ చేతిలో ఉండే ఫోన్ని మీరు చాలాసేపు వాడుతారు. వాడాక ఏం చేస్తారు? దాన్ని తీసుకెళ్ళి ఎక్కడో ఒక చోట ఛార్జ్ పెట్టాలి. ఆ తర్వాత మళ్ళీ మీరు కొంతకాలం వాడుకోగలుగుతారు. సో ఆల్సో మన మనస్సు, ఈ లోపల చీకటి ఉన్నమాట వాస్తవం. ఈ చీకటి పోవలసిన విధానం కూడా మనం తెలుసుకోవాలి. ఎప్పుడు పోగొట్టుకోవాలో కూడా మనం తెలుసుకోవాలి. ఈ కార్తీక మాసం ఆ లోపలి చీకటిని పోగొట్టుకోవడానికి వీలైన మంచి టైము. ఎందుకంటే ఈ కార్తీక మాసంలో మొన్ననే ఒక ఏకాదశి వచ్చింది. ఆ ఏకాదశికి మన వాళ్ళు ఒక పేరు పెట్టారు, ఉత్థాన ఏకాదశి అని పేరు పెట్టారు. దేవుడు లేచే ఏకాదశి అని పేరు పెట్టారు. దాని తర్వాత రోజున ద్వాదశి వస్తుంది, దాని పేరు క్షీరాబ్ధి ద్వాదశి అని పేరు పెట్టారు. దేవుడు లేవగానే ఆ దేవుడికి అభిషేకం చేస్తారట. ఆ తర్వాత ఆ చుట్టూ ఉండేవాళ్ళంతా వాళ్ళ వాళ్ళ ప్రార్థనలన్నీ ఆయనకి వినిపిస్తారట. సరే, ఎక్కడా ఎప్పుడు ఆ తర్వాత విషయం. కానీ ఇది దేవుడు లేచేటటువంటి మాసం, దేవుడు విశ్రమించే మాసం ఆషాఢం, మేల్కాంచే మాసం కార్తీకం. అందుకోసమనే ఈ స్వాములుగా ఉండేటటువంటి వారంతా ఆషాఢం నుంచి కార్తీకం దాకా ఆ పరమాత్మ విశ్రమించేటటువంటి 4 నెలల కాలాన్ని కూడా చాతుర్మాస్యం అనే పేరుతోటి అబ్జర్వ్ చేస్తుంటారు. వాళ్ళు ఒక చోటు ఉండి ఆ హృదయంలో ఉండే దేవుడికి డిస్టర్బెన్స్ కలగద్దు అనే భావనతోటి. సరే, ఇప్పుడు ఆయన లేచే మాసం కనుక ఈ లేచే మాసంలో మనం దీపాలు పెట్టి ఆ దీపాలతోటి బయట చీకట్లు పోగొట్టుకుంటూ లోపల చీకట్లు కూడా పోవాలయా అని మనం ఆయన దగ్గర విన్నవించామనుకోండి, దట్ ఈజ్ ఆల్, హీ యాక్సెప్ట్స్ ఇట్. మనకు ఒక అందమైనటువంటి సూక్తి చెప్పారు మన పెద్దలు, हर्तुम तमः सदसती च विवेक्तुम ईशः मानं प्रदीपमिव कारुणिको ददाति। మనందరికీ చీకట్లు పోవాలి, వెలుతురు కావాలి. కళ్ళు మనందరికీ ఉన్నాయి, పెద్ద పెద్ద కళ్ళే ఉంటాయి, చుట్టూ కావాల్సిన వస్తువులు ఉంటాయి, ఏం లాభం లేదు. మన కళ్ళు ఎంత పవర్ఫుల్ అయినా, చుట్టూ ఉండే వస్తువులు ఎంత ఎవిడెంట్గా ఉన్నా, ఆ వస్తువులకి మన కంటికి మధ్య ఉండే చీకటి పోకపోతే ఆ వస్తువులు మనం చూడలేం, తనేసి పడిపోతుంటాం. మనకు కావాల్సింది మధ్యలో ఉండే చీకటిని తొలగించగలిగే కాంతి కావాలి. ఇది లోపల కూడా అంతే, మనందరి లోపల, చుట్టూ ఉండే ఈ ప్రపంచపు లోపల కూడా ఆ తత్వం ఉన్నది అనేదాన్ని చెబుతూ దానికి కావలసిన దీపాన్ని కూడా భగవంతుడు మనకిచ్చాడండి. హర్తుం తమః, మన లోపల ఉండేటటువంటి తమస్సుని హరించడానికి, తొలగించడానికి. సదసతి చ వివేక్తుం, ఏది మంచిది ఏది చెడు, ఏది ఉన్నది ఏది లేనిది, ఏది కర్తవ్యము ఏది త్యాజ్యము, ఏది మనం చేయాలి ఏం మనం మానాలి, ఇవి మనం చక్కగా విశ్లేషించుకోవడం కోసం వివేక్తుం ఈశః, ఈ లోకాలని పాలించేటటువంటి ఆ జగన్నాథుడెవ్వడో. ఇందాక స్వామి చెప్పారే, ఆయనకి పేర్లేమిటో చాలా ఉండి ఉండొచ్చు, ఆయన రూపాలేమిటో చాలా ఉండి ఉండొచ్చు, దట్ ఈజ్ ఓకే, వాటితోటి పెద్ద మనకి చికాకులేమక్కర్లేదు. కానీ ఎవడో ఒకడు ఉన్నాడనేది మొట్టమొదటి మనకి విశ్వాసం కలిగితే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. ఇది మనకు కలిగి ఆ లోక శాస్త, ఈ లోకాలన్నీ నడిపించేటటువంటి ఆ దైవం ఎవడో మనకిచ్చాడట కర్తవ్యము అకర్తవ్యము, చేయతగినది వదలదగినది, వీటిని మనం డిస్టింగ్విష్ చేసుకోవడం కోసమని మానం ప్రదీపమివ కారుణికో దదాతి. ఆయన మనందరికీ కూడా ఒక మంచి దీపం పెట్టినట్టుగా, చక్కటి చీకటి తొలగించి కాంతులిచ్చేటటువంటి పెద్ద దీపాన్ని వెలిగించినట్టుగా ఆ భగవంతుడు కూడా కారుణికః, పరమ కరుణ మన విషయంలో కలిగిన వాడు. దేవుడు ఎప్పుడు మన విషయంలో చాలా కరుణ ఉంటుంది ఆయనకి. మనకి తెలియచ్చు తెలియకపోవచ్చు, దట్ ఈజ్ ఎ డిఫరెంట్ ఇష్యూ. కానీ మనందరి విషయంలో దేవుడికి కరుణ ఉన్నది, కృప ఉన్నది, దయ ఉన్నది. ఆ దయ ఉంది కనుకనే లోపల ఉండి నువ్వు లేవు, నువ్వున్నావో లేవో ఇలాంటి మాటలు ఆడుతున్నా వాళ్ళని కూడా బతకనిస్తున్నాడు. మన లోపల కొంత ఆహారం వేసేస్తే మళ్ళీ ఓ 5-6 గంటలు దాటేటప్పటికీ దాన్ని మనకి తెలిసినా తెలియకపోయినా చక్కగా లోపల డైజెస్ట్ చేసేసి మళ్ళీ శక్తి కోసం మరికొంత ఆహారం లోపల వేసుకోవడానికి ఛాన్స్ కలిగిస్తున్నాడు మన కోసం. ఆయనే కనుక లోపల నుంచి వద్దులే బాబు, నన్ను లేవు లేవు అని అంటున్నావు కదా, నేను ఇందులోంచి బయటికి వెళ్ళిపోతానులే, నువ్వు హాయిగా ఉండు అని ఆయన ఇందులోంచి కాస్త పక్కకు వచ్చాడు అనుకోండి, ఇంకా చుట్టూ ఉండేవాళ్ళు ఎవరు ఈ దేహాన్ని ఇక్కడ ఉండనివ్వరు, కనిపించనివ్వరు. ఇది మనందరికీ తెలుసును, లోపల ఉన్నాడు ఆయన కారుణికుడు. ఆయన మనకందరికీ ఇచ్చాడు ఒక మానం ఇచ్చాడు, ఆ మానానికే దీపము అని పేరు, దాని పేరే శాస్త్రము అని అన్నారు, దాని పేరే వేదము అని అన్నారు. ఏం చేయాలి మనం? దీపం వెలిగిస్తే మీరేం చేస్తారు? చూశాక ఎక్కడ పళ్ళ ఉంటే జాగ్రత్తగా నడుస్తాం, ఎక్కడ ఎత్తుంటే జాగ్రత్తగా నడుస్తాం, క్రింద పడకుండా మార్గాన్ని సవ్యంగా చేసుకుని బయలుదేరుతాం. దట్ ఈజ్ వాట్ వీ డూ. మనం కూడా అంతే, మన లోపల జ్ఞానం అనే దీపాన్ని మనం వెలిగించుకోగలిగితే, పెద్దలు చెప్పిన శాస్త్రం అనే ప్రమాణాన్ని మన లోపల మనం పట్టుకోగలిగితే, దాన్ని జాగ్రత్తగా శ్రద్ధతోటి వెలిగించగలిగితే ఏమవుతుంది? తేనావలోక్య కృతినః పరిభుంజతే తం. తేన అవలోక్య, ఆ దీపాన్ని సాధనంగా చేసుకుని కొంతమంది చూడాల్సిన వాటిని సక్రమంగా చూస్తారు, చేయాల్సిన వాటిని సవ్యంగా చేస్తారు, అనుభవించాల్సిన వాటిని మంచిగా అనుభవిస్తారు. కానీ తత్రైవ కేపి చపలాః శలభీ భవంతి. దీపం మంచి కోసమనే వెలిగించేది, కానీ కొన్ని దీపపు పురుగులు అని ఉంటాయి, అవి కూడా హాయిగా దీపాన్ని చూసి మంచిగా వాడుకోవచ్చు కదా. కానీ వాటికి ఎందుకనో అది నచ్చదు, వెళ్ళి ఆ దీపం మీద ఒకసారి ఎగురుతుంది, వేడిగా ఉంటుంది, పొంత తెలియదేమో, కాంతిగా ఉంది కదా, ఎగిరింది కదా అనుకోవడానికి వీళ్ళే. వెడితే ఒకసారి కాలింది, ఊరుకోదు, మళ్ళీ ఇంకో రౌండ్ వేసి వస్తుంది, మళ్ళీ దాని మీదకి వెడుతుంది, మళ్ళీ దాని మీదకి వెడుతుంది. అల్టిమేట్లీ దానికి ఉండేటటువంటి ఆ రెక్కలు కాస్త కాలిపోయి ఆ దీపంలోనే పడి శలభీభవంతి, అందులో అవి కాస్త మాడిపోతూ ఉంటాయి. ఇలాగా మనకిచ్చినటువంటి జ్ఞానాన్ని కొందరు ఆత్మ వినాశం కోసం వాడుకుంటారు, కొందరు ఆత్మ ఉజ్జీవన కోసం వాడుకుంటారు. ఆత్మ ఉజ్జీవనం అంటే 10 మందిని దృష్టిలో పెట్టుకుని 10 మందికి మనం ఉపయోగపడాలి అని అనుకోగలగడము. ఆత్మ వినాశం అంటే నా చిన్నారి బొజ్జకు శ్రీరామ రక్ష, పక్కవాడు ఏమైతే నాకే అని అనుకోవడం, ఇది కాకూడదు. ఈ కార్తీక మాసంలో మన మనస్సుని మనం అట్లాంటి ఒక భావనతోటి, అట్లాంటి ఒక భక్తితోటి రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇది భగవంతుడు మేల్కొనేటటువంటి మాసం కదా, అందుకోసమనే ఈ మనస్సుని ఒకసారి మనం ఆ భగవంతుడి భావాన్ని మనసులో నింపి బాహ్యంగా కూడా మన చుట్టూ ఉండే చీకట్లని తొలగించే దీపపు కాంతులని నింపి మనలో ఈ శ్రద్ధని పెంచాలి అని ప్రార్థన చేసుకోగలిగితే మనకి మళ్ళీ 11 నెలల పాటు మన జీవితాన్ని చక్కగా వాడుకోగలిగే ఎనర్జీ వస్తుంది. అందుకోసమనే మన భక్తి టీవీ వారు ఇలాంటి భక్తి మనుషుల్లో కలిగించడం మన బాధ్యత అని అనుకుని వారి యొక్క టీం తోటి ఇక్కడ మంచి కార్యక్రమాన్ని పెట్టి ఇక్కడ ఎంతోమందికి ఈ మాసం వచ్చిందంటే మనం ఇక్కడికి రావాలి, ఇక్కడ దీపాలని మనం కూడా వెలిగించుకోవాలి, మనలో కూడా దీపాలను మనం వెలిగించుకోవాలి అనే ఒక భావనని వారు జాగృతం చేస్తున్నారు. వారి యొక్క శ్రద్ధకి మేము చాలా సంతోషిస్తున్నాం. వారు ఈ నెల రోజుల కాలంలో 4 సోమవారాలు 3 సోమవారాలు ఎన్నెన్ని వారికి అవకాశం ఉంటే అంతంత కాలము కూడా ఇక్కడ ప్రతిరోజు ఎవరో ఒక మహానుభావుల్ని, ఒకరినో ఇద్దరినో ముగ్గురునో, ఎంతమందికి అవకాశం ఉంటే అంతమందిని ఇక్కడికి తీసుకొచ్చి వారి వారి సందేశాలని లోకానికి ఇప్పించి ఆ రోజు దీప ఆవిష్కారంతో లోపల జరగవలసింది ఇది అనే ఒక మంచి సందేశాన్ని వారు ఇస్తున్నారు. ఇది సన్మార్గంలో మనందరినీ నడిపించుగాక అని మేము ప్రార్థన చేస్తున్నాం. నిజానికి మనందరికీ ఇది ఒక అద్భుతమైనటువంటి కాలం. ఇది నరేంద్ర చౌదరి గారి 8వ సంవత్సరం ఈ దీపోత్సవాన్ని ఆరంభం చేసి. 8వ సంవత్సరం అనగానే మాకు నారాయణ మంత్రం జ్ఞాపకం వచ్చిందండి. నారాయణ మంత్రం అంటే అష్టాక్షరీ మంత్రం అంటారు, 8 అక్షరాల మంత్రం. అది ఈ 8 అక్షరాల మంత్రాన్ని చాలా అద్భుతమైనటువంటి మంత్రంగా భావిస్తారు. మంత్రాల్లో మంత్ర బ్రహ్మము అని అంటారు దాన్ని. ఈ ఏడాది మనకి వికారి అనేటటువంటి సంవత్సరం కదా. వికారి అంటే మార్పు తెచ్చేది అని అర్థం. మన నరేంద్ర చౌదరి గారి యొక్క ఈ కార్యక్రమంలో ఈ అద్భుతమైనటువంటి మహోద్యమం ఒక చక్కటి పరిణతిని, మంచి మార్పుని తీసుకుంటుందని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే ఈ ఏడాది అనేక రకాలుగా మన జాతికి మంచి మార్పులు తెచ్చింది. మన దేశం ఇప్పటిదాకా తల దించుకుని బ్రతుకుతూ ఉండే స్థితిలో ఉండేది, కానీ మన దేశాన్ని పరిపాలించేటటువంటి పరిపాలకుల యొక్క ప్రభావం చేత ముఖ్యంగా మన ప్రధానమంత్రి గారి యొక్క ప్రభావం చేత ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా నేను భారతీయుణ్ణని సగర్వంగా మంచి మార్పు మనలో తలెత్తుకు తిరగగలిగేటట్లుగా చేసింది. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్, రైట్? అండ్ సెకండ్ థింగ్, ఇప్పటిదాకా భారత భూభాగానికి శిరస్సు అయినటువంటి ఆ కాశ్మీరం ఎందుకో తలదించుకుని బతుకుతూ ఉండేది, కానీ ఈ ఏడాది తల ఎత్తుకు తిరగగలిగేటట్టుగా చేసింది. ఇదొక మంచి మార్పు మనందరికీ వచ్చింది. మొన్న 9వ తారీఖు నాడు ఈ జాతికి ఆత్మని ఒక్కసారి ఉద్దీపింపచేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక జడ్జిమెంట్ వచ్చింది, రైట్? అసలు ఒకనాడు ఇక్ష్వాకుణామియం భూమి సశైల వనకాననా అని వాల్మీకి చెప్పాడు, అసలు ఈ భూమంతా ఇక్ష్వాకు వంశంది అని. కానీ ఒక 2.77 acres కోసం పాపం రాముడు 1949 దగ్గర నుంచి పాపం తంటాలు పడాల్సి వస్తుండే. అంతకుముందు 1830 నుంచి తంటాలు పడవలసి వస్తుండే. అంతకుముందు 1520 నుంచి తంటాలు పడవలసి వస్తుండే. సుమారు 5 శతాబ్దాల కాలం తంటాలు పడ్డ ఆ శ్రీరామచంద్రుడి యొక్క జన్మభూమి విముక్తమై తిరిగి మళ్ళీ ఈ జాతి సగర్వంగా తల ఎత్తుకు తిరగగలిగే ఒక అద్భుతమైనటువంటి మార్పుని తెచ్చి మనందరికీ ఇచ్చింది. దిస్ ఇయర్ ఈజ్ ప్రిటీ మచ్ యునిక్. ఇది చాలా అద్భుతమైనటువంటి సంవత్సరం. అయితే ఇలాంటి ఇంకా కొత్త కాంతులు రావాల్సిన అవసరం ఉంది. నరేంద్ర చౌదరి గారు ఒక్కొక్క ఏడాది వెలిగించే దీపాల వల్ల ఒక్కొక్క రకమైనటువంటి కొత్త కాంతులు మన భారత జాతికి, ఈ భారతదేశానికి కలగాలి. ఇంకా మరికొన్ని మార్పులు మనకి కలగవలసినటువంటి అవసరం ఉంది. అవన్నీ కూడా చక్కగా త్వరలోనే కలిగించే అవకాశాన్ని, ఒక అదృష్టాన్ని ఆ భగవంతుడు, ఆ సర్వేశ్వరుడు మనందరికీ కలిగించుగాక. మనమందరం కూడా మన లోపలి చీకట్లని పోగొట్టుకుని మన జాతి యొక్క గౌరవాన్ని, ఈ భారత ఆత్మని మనమందరం ఎప్పుడూ కూడా సగర్వంగా తల ఎత్తుకు తిరగగలిగే స్థితిలో ఉంచే నిజమైన భక్తులం కావాలి. మనందరిలో అట్లాంటి భక్తి జ్యోతి ప్రకాశించాలి అని మేము ప్రార్థన చేస్తూ మీ అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని మంచి హృదయంతో స్వీకరిస్తూ ఆస్వాదించే రసిక ప్రవృత్తి మరింత కలగాలి అని మేము భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూ మీకందరికీ అనేక అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. దీనికి మూల పురుషులు అయినటువంటి శ్రీమాన్ నరేంద్ర చౌదరి వారి టీం అందరికీ కూడా మరొకసారి అనేక అనేక మంగళాశాసనాలు. జై శ్రీమన్నారాయణ.